హై వ్యూస్. మునుగోడు సభకి మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు వచ్చిన తర్వాత అంత అయిపోయింది. ఆ తర్వాత కొన్ని విషయాలు బయటకు మాట్లాడే సందర్భంలో బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ సమితి, ఆయనని బానిస అన్నట్టు, గులాంగిరి చేసినాడు అన్నట్టు చాలా తక్కువ చేసి మాట్లాడారు కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకు ఏంటి? సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం దగ్గర ఆయన చెప్పులు ఏవో మర్చిపోతే అమిత్ షాకి చెప్పులు తీసుకొచ్చేసి ఇతను ఇచ్చాడు అని చెప్పేసి, దానికి సంబంధించి బండి సంజయ్ ఈరోజు కౌంటర్ ఇచ్చాడు. అరే నాయన, భరతుడు తన అన్న లక్ష్యం, తన అన్న రాముడి యొక్క చెప్పులు నెత్తి మీద పెట్టుకుని వెళ్ళలేదా, రాజ్యం చేయలేదా? అది ఏంటి అక్కడ బానిసత్వమా? గౌరవం. గురువులకి సంబంధించి మనం దండం పెడతాం, వాళ్ళు చెప్పులు అంటే పక్కన తీసి గురువుగారు వేసుకోండి అని చెప్పిస్తాం, ఏంటి అది గౌరవం? ఇక్కడ కూడా సోదరభావం, గౌరవం. నాకు అమిత్ షా గురువు లాంటి వాడు, నేను చేసింది అదే. మీలాగా కేసీఆర్కి సంబంధించి ఏమన్నాడంటే, అప్పుడు గవర్నర్ ఉన్నటువంటి నరసింహన్కి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పాదాబంధనం చేశాడు. మరి ఆ తర్వాత రామ్నాథ్ కోవింద్ వచ్చేసి రాష్ట్రపతి, రామ్నాథ్ కోవింద్కి ఎందుకు మీరు దండం పెట్టలా? మీరు ఎలాంటి వాళ్ళంటే కాళ్ళు బొట్టి లాగేవాళ్ళు, నేను అలాంటి వాడిని కాదు, దండం పెట్టి నమస్కారం పెట్టేవాడిని, మీరా నాకు చెప్పేది అని చెప్పేసి ఈయన అన్నాడు. ఇక ఇటువంటి మూమెంట్లో ఒకసారి అంతా కూడా గతాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. అప్పట్లో అంజీయ మన సీఎంగా ఉన్నాడు, టంగుటూరు అంజీయ నాకు తెలిసి. ఆయన సీఎంగా ఉన్న సందర్భంలో 1982 రాజీవ్ గాంధీ వచ్చేసి ఏఐసిసి చీఫ్ సెక్రటరీగానే సమయంలో ఉన్నాడు, కాంగ్రెస్ పదవిలోనే ఉన్నాడు. అప్పుడు హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్ వస్తున్న మూమెంట్లో ఈయన అంజీయ మరి అత్యుత్సాహం మరి ఏంటో తెలియదు, కానీ బాజాలు భజంత్రీలు వీళ్ళ మంత్రివర్గం అంతా అక్కడ ఉన్నారు. ఇలా ఉన్నటువంటి మూమెంట్లోనే ఆయన షూ కూడా, రాజీవ్ గాంధీ షూ, మరి ఏది సందర్భం ఏంటో కానీ ఆ షూ ఈయన చేతులతో పట్టుకున్నాడు. అంటే దానికి ముందో వెనకో కానీ అక్కడున్న హడావుడు మొత్తం చూసి అంజయ్ని బఫూన్ అని చెప్పేసి రాజీవ్ గాంధీ అన్నాడు. అతను ఢిల్లీ వెళ్ళి ఆయనని ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా తొలగించేసి, ఐ థింక్ భవనం వెంకటరామరెడ్డి వేరే వాళ్ళకి ఎవరికి ముఖ్యమంత్రి పదవి అసైన్ చేశారు. ఇంకా తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చేసింది, తెలుగు వారి ఆత్మగౌరవం అని చెప్పేసి. ఆ వేళలో ఆనాడు ఉన్నటువంటి ఎన్టీ రామారావు తెలుగు వారి ఆత్మగౌరవం అని చెప్పేసి అనే విషయంలో ఆయన చెప్పినటువంటి వాటిలో ఇది కూడా ఉంది. అంజీయ చేత రాజీవ్ గాంధీ బూట్లు మోయించారు, చెప్పులు మోయించారు, ఢిల్లీ వెళ్ళి మొక్కాలా, అదేమంటే తెలుగు వారి ఆత్మగౌరవం తాకట్టు పెట్టాలా, వాడెవడో చెప్తే మనకు నచ్చినట్టు మనం చేయాలా, ఎన్నాళ్ళు చేతులు కట్టుకుని కూర్చొని చెప్పి గట్టిగా వేసుకున్నాడు. దాంతో జనానికి అర్థమైపోయింది, ఈజీగా టీడీపీని గెలిపించేశారు. సో ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే, నేను రాజకీయాలలో కొన్ని గౌరవంతో చేసే ఉంటాయి, రాజకీయాలలో కొన్ని అత్యుత్సాహంతో చేసే ఉంటాయి, రాజకీయాలలో కొన్ని అతి కోసం చేసే ఉంటాయి, మరికొన్ని స్వార్థం కోసం చేసే ఉంటాయి, మరికొన్ని పబ్లిసిటీ కోసం చేసే ఉంటాయి. బట్ నేను బండి సంజయ్ అయితే నేను అనుకోవటం అయితే, అఫ్కోర్స్ సిపిఐ నారాయణ కూడా చాలా ఘోరంగా తిట్టాడు, చెప్పులు మోసుకుంటూ ఉండేటువంటి మీరు మమ్మల్ని విమర్శిస్తారా, టీఆర్ఎస్తో పొత్తి పెట్టుకున్నామని, ఏ మీకు అసలు అర్హత లేదని చెప్పేసి అన్నాడు. బట్ బండి సంజయ్ వర్షన్ విన్న తర్వాత, నిజమే కదా, అమిత్ షా వచ్చేసి కేంద్ర హోంశాఖ మంత్రి, బండి సంజయ్ వచ్చేసి ఎంపీ అండ్ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు, ఒక నార్మల్లో ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినాడంటే పెద్దల యొక్క ప్రోత్సాహం ఉండబట్టే కదా. సో చెప్పులు నెత్తి మీద పెట్టుకోవటం, లేదంటే చెప్పులు పట్టుకొని అలా ఆయన పక్కన నడుచుకుంటే ఇదంతా తప్పు, కానీ చెప్పులు తీసుకొచ్చి కాళ్ళకి వేసుకోండి అని చెప్పేసి ఇవ్వడం తప్పు కదా నాకైతే అనిపిస్తూ ఉంది.